హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సొరకాయ పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలోకి నెయ్యితో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చేయటం కూడా చాలా సులువు కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. మరి ఈ సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఫాస్ట్గా చూసిద్దామా. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశనగుళ్ళు వేయండి. అలాగే పచ్చడి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 12 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కొద్దిగా కట్ చేసి వేసుకోండి. అప్పుడు నూనెలో వేగినప్పుడు పేలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి ఈ పచ్చిమిర్చి వేరుశనగుళ్ళు వేగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ 3 నుండి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన పచ్చిమిర్చిని పల్లీల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 కప్పు నిండుగా సొరకాయ ముక్కల్ని వేసుకోండి. పైన పొట్టు తీసేసి ఇలా నీట్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమాటాలని తీసుకుని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని ముక్కల్ని వేసేసేయండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 1-5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ వేసేసి ఇందులోకి చింతపండు అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా చింతపండుని మాత్రమే వేస్తున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు. నేను ఇందులోకి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా చింతతుక్కు కూడా వేస్తాను అన్నమాట, పులుపు కోసం అండ్ టేస్ట్ కోసం. మీ దగ్గర చింతతుక్కు లేకపోతే చింతపండే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారిపోయాక మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చిని వేసి కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత చల్లారిన ఈ సొరకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని కూడా వేసేసి రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా చింతతుక్కు వేస్తున్నాను. చింతతుక్కు లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు చింతపండునే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొద్దిగా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కోసం 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని అందులోకి తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసి చివరిగా ఇందులోకి కరివేపాకు, కొద్దిగా ఇంగువని కూడా వేసేసి ఈ తాలింపులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసేసేయాలి. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని చివరిగా ఇందులోకి సన్నగ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసేయండి. స్టవ్ ఆఫ్ వేసేసి ఈ కడాయిని పక్కకు దించుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే సొరకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.